వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వందే నవఘనశ్యామం పీతకౌసేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం జయ శ్రీరామ జయ శ్రీకృష్ణ. ఇదం బ్రాహ్మం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని పరమాత్మ ప్రవచించినట్టు ఎక్కడ ధర్మానికి నష్టం జరుగుతుందో, ఎక్కడ ధర్మం కాపాడబడాలో ఆయా సమయాల్లో పరమాత్మ తనే కొంతమంది వ్యక్తుల రూపంలో వ్యక్తమై ఈ సమాజాన్ని ఈ ధర్మాన్ని రక్షిస్తూ ఉంటాడు అనేది భగవద్గీతలో 4వ అధ్యాయం మనకి స్పష్టంగా పరమాత్మ తత్వాన్ని పరమాత్మ అవతారాలని చెప్తుంది. ప్రస్తుత సమాజంలో ధర్మరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి, ధర్మాన్ని జాగృతం చేయాలి, ధర్మాన్ని వెతుక్కోవలసిన పరిస్థితుల్లో ప్రస్తుత సమాజం ఉన్న నేపథ్యంలో ప్రతి చోట అధర్మం విచ్చలవిడిగా విశృంఖలంగా పెరిగిపోతున్న తరుణంలో ధర్మవ్యాప్తిని బాల్యదశ నుంచే మన సమాజంలోకి కనుక వ్యక్తీకరించగలిగితే, పోర్ చేయగలిగితే, వాళ్ళు ఇంజెక్ట్ చేయగలిగితే ధర్మాన్ని ఖచ్చితంగా బలంగా స్థాపించవచ్చు. ఇలా స్థాపించకపోతే అధర్మం అనేక మతాల రూపంలో భారతదేశాన్ని వాళ్ళు ఎలా అయితే ఛిద్రం చేయడానికి ప్రయత్నిస్తోందో, దాని నుంచి మనం కాపాడుకోలేని దుస్థితిలో ఉన్నామని బాధపడుతున్న తరుణంలో పరమాత్మ ఎంవీఆర్ శాస్త్రి గారి రూపంలో ఇదం బ్రాహ్మం అనే టైటిల్తో సద్గురు శివానందమూర్తి గారు, వారు మా గురువర్యులు కూడా, వారి అనుగ్రహంతో అలాగే కంచి పీఠం ఆశీస్సులతో, శృంగేరి పీఠం ఆశీస్సులతో ఈ దేశంలో ధర్మానికి దిక్సూచిగా నిలబడిన అనేక మంది సాధు సంతువులు స్వామీజీల అనుగ్రహంతో ఆశీస్సులతో ఏర్పడిన అత్యద్భుతమైన ఒక శంఖారావం పూరిస్తున్నట్టుగా. బ్రాహ్మం అంటే రెండు అర్థాలు ఉన్నాయి, ఒకటి బ్రాహ్మణుడు, రెండోది బ్రహ్మం అంటే విద్య. ఏ విద్య నేర్చుకున్న తర్వాత ఇంకొక విద్య నేర్చుకోవడానికి అవసరం ఉండదో అట్టి విద్య పేరు అధ్యాత్మ విద్య. అధ్యాత్మానికి కూడా రెండు అర్థాలు ఉన్నాయి, ఒకటి అధి ఆత్మ, ఆత్మ విద్య అంటే పరమాత్మకి సంబంధించిన విద్య, రెండోది లౌకికంగా మనం ఎలాంటి ప్రవర్తనతో రుజు ప్రవర్తనతో మనం సమాజంలోకి వెళ్తామో దాన్ని పరమాత్మ అనుగ్రహించగలిగితే అట్టి విద్య కూడా ఈ లౌకిక విద్య అని మనం చెప్పుకుంటాం. ఈ మార్గంలో భగవద్గీత చాలా గొప్ప శ్లోకం రూపంలో ఈ విద్యని సమాజంలోకి విశేషంగా గురువుల రూపంలో తీసుకువెళుతున్న ఒక వ్యవస్థ ఉంది, అది బ్రాహ్మణ వ్యవస్థ. ఈ బ్రాహ్మణులు శమోదమస్తపశౌచం క్షాంతిరార్జవమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. బ్రాహ్మణులకి, క్షత్రియులకి, వైశ్యులకి, శూద్రులకి దీన్ని తర్వాత కాలంలో చాలా కాంట్రవర్సీ చేసేశారు, కానీ పరమాత్మ దృష్టిలో వాళ్ళ వాళ్ళ స్వాభావిక కర్మలని అనుసరించి వీళ్ళని 4 కేటగిరీలుగా విభజించాడు. ఈ 4 కేటగిరీల కిందకే ప్రపంచంలో ఇవాళ ఎన్ని కులాలున్నా ఎన్ని మతాలున్నా అన్ని ఈ కేటగిరీల కిందకే వస్తాయన్నది మనం ఖచ్చితంగా గుర్తెరగవలసిన విషయం. ఈ బ్రాహ్మణుడు అనేది ప్రత్యేకంగా అంతరింద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం, రుజుత్వం, శుచిత్వం, ఓర్పు, జ్ఞానం, విజ్ఞానం, ఆస్తిక్యం ఇవన్నీ కలిపి బ్రాహ్మణుల స్వాభావిక లక్షణాలు, స్వాభావిక కర్మలు అని చెప్పబడ్డాయి. ఈ మార్గంలో వెళుతున్న బ్రాహ్మణులు ఇవాళ అసలు చాలా చోట్ల అనేక రీతుల్లో అనేక విధాలుగా అనాదరణకు గురవుతున్న నేపథ్యంలో ఒకసారి ఈ సమాజం బలపడవలసిన అవసరం ఉంది. ఈ సమాజం అంతా తీరా యజ్ఞాల్లో కూర్చున్నా, యాగాల్లో కూర్చున్నా, చివరికి మళ్ళీ లోకక్షేమం కోసం అన్నట్టుగానే సర్వే జనా సుఖినో భవంతనే శాంతి మంత్రాలతోనే ముగిస్తారు, ముగిస్తాయి కూడా ఈ క్రతువులన్నీ కూడా.
ఇక్కడ పెద్దపేట వేసుకుని కూర్చున్న బ్రాహ్మణులు సమాజానికి వ్యతిరేకులని, వీళ్ళేదో మిగతా సమాజాన్నంతా వాళ్ళ ఆధీనంలో తీసుకుని సమాజాన్ని విడిగా చూస్తున్నారని, అది ఎక్కడ ప్రారంభమైందో తెలియదు కానీ ఇవాళకి అది కొనసాగడం అనేది చాలా దురదృష్టం. ఇది లోకహితం కోసం ఆవిర్భవించబడిన, లోకహితం కోసం పరమాత్మ ఆశీర్వదించిన వ్యవస్థ బ్రాహ్మణ వ్యవస్థగా గుర్తించండి. దీన్ని వీరు చెప్పే సందేశాలని పరమాత్మ ఏ సందేశం అయితే తీసుకున్నాడో, నేను నిజానికి నీకు కొన్ని కొన్ని చోట్ల చెప్తుంటాను, మీకు క్యాస్ట్ ఫీలింగ్ ఉందా అని చెప్తే, యాజ్ ఏ బ్రాహ్మిన్ అసలు క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే నేను కృష్ణ వందే జగద్గురు అని అన్ను, ఎందుకంటే కృష్ణుడు మా క్యాస్ట్ కాదు, విష్ణు వంశానికి సంబంధించిన యాదవుడు, అలాగే రాముడు మా క్యాస్ట్ కాదు, మేము రాముడిని దేవుడిగా ఫీల్ అవుతాం, రాముడు క్షత్రియుడు అని మాట్లాడతాం. అసలు ఈ ప్రపంచంలో క్యాస్ట్ ఫీలింగ్ లేనివాడే బ్రాహ్మణుడు అనడానికి ఈ రెండే ఉదాహరణలు. మా దేవుళ్ళు రాముడు కృష్ణుడు, వీళ్ళిద్దరూ మా క్యాస్ట్ కాదు. కాబట్టి వాళ్ళు వాళ్ళ తన ధర్మ ప్రవర్తన ద్వారా ప్రపంచానికి ధర్మం అంటే ఏమిటో, కుటుంబ సమేతంగా తను ఆచరించడం ద్వారా ప్రపంచానికి ధర్మ మార్గాన్ని చూపించిన రామయ్య తండ్రి మార్గంలో మనమందరం కలిసి ప్రయాణిద్దాం. దీన్ని, ఈ వ్యవస్థని బలపరుచుదాం, హిందూ వ్యవస్థని బలపరుచుదాం. అలాగే తను ఆచరిస్తూ ప్రపంచానికి ధర్మం అంటే ఏమిటో అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళికి చేసిన లోకహిత గీత మన మార్గం. ఈ రెండింటిని పర్టికులర్గా నేను దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడున్న అర్చక స్వాముల్ని నేను నివేదించి, నేను ప్రార్థించి రిక్వెస్ట్ చేస్తున్న విషయం ఒకటి ఉంది. వెళ్ళిన ప్రతి చోట అర్చక స్వాములకు చెప్తుంటాను, మీరు ఏదో అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, పరమేశ్వర పాదోదకం పావనం శుభం మీరు అంటున్నారు. అక్కడ మీ దగ్గర తీర్థం తీసుకునే వాళ్ళకి అసలు ఆ శ్లోకం వెళుతుందో లేదో తెలియదు. ఈ ప్రచారం చేయవలసిన బాధ్యతలు, హిందూయిజాన్ని ప్రచారం చేయవలసిన బాధ్యతలో హిందువుల ఏమంటారు ప్రజెంటేషను చాలా అత్యంత బలహీనంగా ఉందనేది నా ప్రగాఢమైన విశ్వాసం మిత్రులారా, అత్యంత బలహీనంగా ఉంది. అందుకని గుడికి వెడితే అక్కడికి వచ్చిన వాడి కులంతో సంబంధం లేదు, అక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు తీర్థం తీసుకుంటున్నప్పుడు వాడితో ఒక శ్లోకం అనిపించి తీరవలసిందే, వాళ్ళకి తెలియాలి. మిగతా మతాలకి మనకి తేడా ఏమిటంటే, హిందూ మత వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాం ఒక సామాన్యుడు, వెంకటేశ్వర స్వామిని ఏం ప్రార్థించాలో తెలియదు. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈ శ్లోకం తిరుమల వెళ్ళిన ప్రతి ఒక్కడికి అందేట్టుగా తిరుమల చూడవలసిందే కదా, తిరుమలలో ఉన్న అర్చక స్వాముల బాధ్యత కదా. అలాగే అక్కడికి వచ్చిన వాళ్ళకి భగవద్గీతలో ఒక్క శ్లోకం చెప్పించండి, పర్వాలేదు ఒక్క క్షణం, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్య మోక్షయిష్యామి మా శుచ. ఇందులో పరమాత్మ అండర్లైన్ చేసి చెప్తున్న మాట ఏమిటంటే, సమస్త కర్మ ఫలాలని నాకే అర్పించు. ఇందులో అండర్లైన్గా మనకు చెప్తుంది ఏంటంటే, ఈ జీవితంలో వదిలిపెట్టవలసినవి రెండు పదాలు, ఒకటి నేను అనే అహం, రెండు నాది అనే మమకారం. ఈ అహంకార మమకారం వదిలిపెడితే మనిషి మనీషి అవుతాడు, మనిషి దైవానికి తత్తుల్యుడవుతాడు, అందులో సందేహమే లేదు. దీన్ని వ్యాప్తి చేయకపోతే గుళ్ళనేవి కేవలం దేవుడి ప్రదర్శనశాలల్లాగా మాత్రమే మిగిలిపోతాయి మిత్రులారా. బ్రాహ్మణులు చేయవలసిన పని ఇది. వాళ్ళకి ఖచ్చితంగా మీ గుడి దగ్గరికి వచ్చిన వాడికి భగవద్గీత శ్లోకం నేర్పించవలసిందే. వీలైతే ఆ గుడి ఎంట్రన్స్లో దైవ మందిరంలో ఒక బోర్డు పెట్టండి, ప్రతిరోజు ఒక శ్లోకం రాసి దాని తాత్పర్యంతో సహా వచ్చిన భక్తులు అక్కడ చదువుకుని వెళ్తారు. ఈ రకంగా ధర్మ వ్యాప్తికి మీరందరూ పాటుపడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే చిదం బ్రాహ్మం ఛానల్ నుంచి అనేకమైన లోకహితాన్ని ఆశిస్తూ అనేక సేవలు జరుగుతున్నాయి, సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఎవరికైనా పాపం చాలా పేదరికంలో ఉన్నారు, వాళ్ళకి ఏదో వైద్య సదుపాయం అందాలి, ఈ వేదిక మీదకి వస్తున్నారు, వాళ్ళకి తక్షణం అది పరిష్కారం అవుతుంది. పిల్లలకి పెళ్ళిళ్ళు తక్షణం పరిష్కారం అవుతుంది. అలాగే అనేక సమస్యలు తక్షణం, ఇందులో చాలా పెద్ద ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, స్వామీజీలు ఉన్నారు, చాలామంది దగ్గర డబ్బు ఉండొచ్చు, మీ అవసరాలను బట్టి అసలు నిరపేక్షంగా ఎంవీఆర్ శాస్త్రి గారు అనే మహాత్ముడు ఇదం బ్రాహ్మం అనే లోకోపయోగకరమైన ఈ ఛానల్ని శివానందమూర్తి గారి అనుగ్రహంతో కనుక పెట్టుండకపోతే ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇది లేకపోతే సమాజానికి, ముఖ్యంగా బ్రాహ్మణ సమాజానికి, తద్వారా ఇతర సమాజానికి కూడా ఎంత అవకాశాలు, ఎంత సర్వీసు మనం మిస్ అయిపోయి ఉండేవాళ్ళము అని, అంత జరుగుతోంది దీని నుంచి. దీన్ని వ్యాప్తి చేసేందుకు ఇందులో ఎక్కువ మంది సభ్యులుగా రండి, నిరంతరం మనం అందరం కలిసి లోకం కోసమే ఆలోచిద్దాం. ముఖ్యంగా కేవలం బ్రాహ్మణ సమాజం, ఇందాక మనం మాట్లాడుకున్నాం బ్రహ్మం అంటే విద్య అని, ఈ అధ్యాత్మ విద్య ప్రపంచానికి మనం అందించగలిగే మహోత్కృష్టమైన విద్యని మన హిందూ ధర్మం ద్వారా, హిందూ మతం ద్వారా మనం ఎలా అయితే వ్యాప్తి చేస్తున్నామో, ఈ హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని చాలా ఏమంటారు పటిష్టం చేయడానికి ఈ ఛానల్ చాలా ఉపయోగపడుతుంది, ఆల్రెడీ ఉపయోగపడుతోంది.
యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువానీతిర్మతిర్మమ. ఆ